విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం మొదపాక భూముల వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. సర్వే నెంబర్ 76 1 38 75 83 గల భూమిలో ప్రభుత్వం సుమారు 8,000 మందికి పైగా లబ్ధిదారులకు పట్టాలు మంజూరు చేసింది. అయితే ఈ భూమిపై 150కు పైగా రైతులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం స్టేటస్ కో కూడా విధించింది. తమ న్యాయమైన డిమాండ్లు తీర్చకపోతే ఆందోళన ఉధృతం చేస్తామంటున్నారు రైతులు. ముందుగా ఈ భూమిలో ఉన్న రైతులందరికీ కూడా లేఅవుట్ వేసి భూమిచ్చిన యెడల తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటున్నారు రైతులు. ఈ భూమి విషయంలో ప్రభుత్వం తరపున ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్ మొదపాక భూములను పరిశీలించారు. ఈ భూమిలో ఉన్న రైతులందరికీ 5 రోజుల్లో న్యాయం చేసి వారికి కూడా ఏదైతే ప్రభుత్వం మాటిచ్చిందో ఆ ప్రకారం భూమి కేటాయించడం జరుగుతుందని హామీ ఇవ్వటంతో రైతులు ఆందోళన విరమించారు. దీంతో భూములు కలిగిన రైతుల స్థలాల్లో జియో ట్యాగింగ్ చేయటం జరుగుతుందన్నారు. వాళ్ళకు సైట్ కూడా చూపించండి, ఇక్కడ ఉంది రీకాన్స్ట్రక్టెడ్ ప్లాట్ అంతే కదా. అది రాత్రి పాటండి చేస్తా అయిపోతే ఇంకా ఇష్యూ లేదు సార్. సెకండరీ లాట్ వేయడమే కదా మనం మిగిలింది. అంటే జీవీఎంసీ అసలు మూడో వెళ్ళి అయితే మాకు ఇచ్చిన కూడా ఎల్ఓసీలో ఏదైతే ఉందో డెవలప్ చేసి మీరు ఎలక్ట్రికల్ లైన్ లాగి రోడ్లేసి ఎలక్ట్రికల్ లైన్ వేసి మాకు ఇవ్వండి. అప్పుడు మేము రైతుకి ఏదైతే మీరు ఫ్లాట్లు ఇస్తారో ఓకే, డెవలప్ చేసి ఇప్పుడు ఎలా అయితే మాకు ఇచ్చినా కూడా ఎల్ఓసీలో ఏదైతే ఉందో డెవలప్ చేసి మీరు ఎలక్ట్రికల్ లైన్ లాగి రోడ్లేసి ఎలక్ట్రికల్ లైన్ వేసి మాకు ఇవ్వండి. అప్పుడు మేము రైతుకి ఏదైతే మీరు ఫ్లాట్లు ఇస్తారో ఓకే, డెవలప్ చేసి ఇప్పుడు ఎలా. నమస్కారం అండి, మరి ల్యాండ్ పూలింగ్కి మొదపాక పంచాయతీ ల్యాండ్స్ తీసుకున్నారండి. మేమేంటంటే మే ల్యాండ్ పూలింగ్ బిల్లింగ్ ఉన్నందుకు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ రైతుకి మీరు ఎక్కడిస్తున్నారు, రైతుకి ముందు ఇవ్వండి, తర్వాత లబ్ధిదారికి ఇవ్వండి. రైతుకి మీరు ఎక్కడ తీసుకున్నారు, ఎక్కడ 900 గజాలు అన్నారు, మీరు ఆ 900 గజాలు డెవలప్ చేసి మీరు రైతుకి ఇవ్వండి ముందు. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకి మాత్రమే ఉన్నది ఇక్కడ. ఈ మా బీసీలు ఎస్సీలు మీరు అనిస్తొక్కినందుకే కేవలం మీరు చేస్తుంది ప్రభుత్వం. దయచేసి మీరు రైతులకు అందరికీ కూడా ముందు మీరు డెవలప్ చేసిన ప్లాట్లు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. మొదపాక గ్రామంలో విశాఖ నగరంలో ఉన్నటువంటి ఇండ్ల స్థలాల లబ్ధిదారులకు ఇక్కడ లేఅవుట్ వేసి ఇండ్ల స్థలాలు కేటాయించడం జరిగింది. ఈ భూమి అంతా కూడా గత 2 సంవత్సరాల క్రితం రైతుల మధ్యన అందరు కూర్చొని రైతుల అంగీకారం మేరకు వాళ్ళ సమ్మతితో భూమి తీసుకోవడం జరిగింది. ఈ భూమికి ప్రత్యామ్నాయంగా రీకాన్స్టిట్యూటెడ్ ప్లాట్స్ జీవీఎంసీ ద్వారా ఇప్పించాలని అది రైతులందరికీ తెలియజేసి వాళ్ళతో సమ్మతితోనే భూమి తీసుకోవడం జరిగింది. మనకందరికీ తెలిసిందే గత 2 సంవత్సరాలుగా ఇది కోర్టు వివాదాల నేపథ్యంలో ఇప్పటి వరకు లబ్ధిదారులకు మనం ఇండ్ల పట్టాలు ఇవ్వలేకపోయాం. గత 4 నెలల క్రితం మాత్రమే గౌరవ హైకోర్టు ద్వారా మనకు లబ్ధిదారులందరికీ కూడా ఇండ్ల స్థలాలు ఇచ్చేదానికి అనుమతి లభించడం జరిగింది. దాదాపుగా గ్రేటర్ విశాఖపట్నం నగరంలో 180,000 మందికి ఇండ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం గత 4 నెలల నుంచి నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ లబ్ధిదారులందరికీ కూడా పిఎంఏవై కింద ఇండ్లు నిర్మించి ఇవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఇండ్ల లబ్ధిదారుల జాబితాకు సంబంధించి వీళ్లకు జియో ట్యాగింగ్ చేయాల్సినటువంటి అవసరము ఏర్పడింది. అంటే ఈరోజు జియో ట్యాగింగ్ చేస్తే వాళ్ళు పిఎంఏవై లబ్ధిదారుల కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వారు ఇల్లు నిర్మించుకునేందుకు అవసరమైనటువంటి ఆర్థిక సహాయము సామాగ్రి ఇవ్వడానికి ఈ రోజున శ్రీకారం చుట్టడం జరిగింది. అదే సమయంలో మరి ఎవరైతే రైతుల నుంచి భూములు తీసుకున్నామో వాళ్లకు అభివృద్ధి చెందినటువంటి ప్లాట్లు ఏ రోజైతే మనం నిర్ణయించుకున్నామో ఇవ్వాలని అవి కూడా ఆ రైతులకు అందజేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లేఅవుట్లో ఏ ప్రాంతంలో ఈ రీకాన్స్టిట్యూటెడ్ ప్లాట్స్ వేయాలనేటువంటిది స్పష్టంగా నిర్దేశించడం జరిగింది. ఎంతమంది రైతుల నుంచి భూమి తీసుకున్నామో ఆ రైతులకు సరిపడా రీకాన్స్టిట్యూటెడ్ ప్లాట్స్ అన్నీ కూడా లేఅవుట్లో చూపడం జరిగింది.
వీటిని లాటరీ ద్వారా ఆయా రైతులకు కేటాయించవలసినటువంటి అవసరం ఉంది. ఈ లాటరీని కూడా జిల్లా యంత్రాంగంతోనూ జీవీఎంసీ విఎంఆర్డీ అధికారులతో మాట్లాడి జిల్లా కలెక్టర్ గారు మరి త్వరలోనే అంటే 2-3 రోజుల్లోనే వీటిని లాటరీ ద్వారా కేటాయించి రైతులకు రీకాన్స్టిట్యూడ్ ప్లాట్స్ ఇవ్వడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. 4 WPLు ఫైల్ చేశారు, ఆ రైతులతో కూడా మాట్లాడడం జరుగుతుంది. అభివృద్ధి చెందినటువంటి చేసినటువంటి ప్లాట్లను వాళ్ళకు కూడా కేటాయించి వాళ్ళతో మాట్లాడి ఈ కోర్టు కేసుని కూడా క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. విశాఖ నగరంలో ఇండ్ల అద్దెలు కట్టుకోలేక వచ్చిన ఆదాయం అంతా కూడా దాదాపుగా 40-50% ఇండ్ల అద్దెలకే ఖర్చు పెట్టడం జరుగుతోంది. వారందరికీ కూడా ఒక గూడు కల్పించాలి, ఇల్లు నిర్మించి ఇవ్వాలనేటువంటి సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున 100,000 మందికి స్థలాలు ఇవ్వటమే కాకుండా ఇండ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సహాయం కూడా అందించేందుకు చర్యలు తీసుకోవటం ఎంతో గర్వకారణం. మంచి కార్యక్రమం ఇది. మరి ఇంత మంచి కార్యక్రమానికి, ఇంత పెద్ద కార్యక్రమానికి చిన్న చిన్న సమస్యలు రావటం సహజం. దయచేసి అందరూ అర్థం చేసుకొని ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా కోరు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.